మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎన్ని వీడియోస్ చేస్తున్నా ప్రేక్షకులు ఇంకా ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇంకా రకరకాల సందేహాలను అడుగుతూనే ఉన్నారు. సో అవి ఇవాళ ఈ సందర్భంగా మనం ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలంటే మినిమం ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయాలి, మ్యాక్సిమం ఎంత అమౌంట్ వరకు చేసుకోవచ్చు, అదేవిధంగా ఎన్ని సంవత్సరాల కాల పరిమితి అనేది ఉంటుంది, అంటే 20 ఏళ్ళ 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఎన్నేళ్ళ కాల పరిమితి ఉంటుంది, ఒకవేళ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు మధ్యలో చేతిలో డబ్బులు లేకపోతే, ఒకవేళ మనం ఆగిపోతే మళ్ళా సర్వీసెస్ని కొన్నాళ్ళ తర్వాత రెజ్యూమ్ చేసుకోవచ్చా, లేదంటే మధ్యలో ఏదన్నా అవసరం పడ్డప్పుడు అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చా అంటూ రకరకాల ప్రశ్నలను ప్రేక్షకులు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఎస్ఐపికి సంబంధించి. సో ఇవాళ ఈ సందర్భంగా మన ప్రేక్షకులకు మరొకసారి దీని గురించి క్లారిటీ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. నమస్తే విష్ణు గారు, మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు మన ఇన్వెస్టర్స్కి మెయిల్ చేయడానికి. విష్ణు గారు, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే క్రమానుగుణంగా నెల నెల ఆర్ వీక్లీ కట్టేదాన్ని ఎస్ఐపి అంటారు విష్ణు గారు. అయితే జనరల్గా అన్ని ఏఎంసీస్, ఎక్కువ ఏఎంసీస్ 500 ఆఫర్ చేస్తున్నాయి విష్ణు గారు. కొన్ని ఏఎంసీస్, ఏఎంసీస్ అంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు, మంత్లీ 100 రూపీస్తో కూడా స్టార్ట్, 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. నేనేమంటానంటే విష్ణు గారు, 100 రూపాయలు అయినా పర్వాలేదు, మీరు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేస్తే 100 రూపాయలతో కూడా 30 నుంచి 40 కంపెనీలో పార్ట్ ఓనర్షిప్ వస్తుంది. మారుతి కంపెనీలో కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కానీ, తర్వాత ఇన్ఫోసిస్లో కానీ, టీసీఎస్లో, అంటే లార్జ్ క్యాప్ ఒకవేళ తీసుకుంటే పెద్ద కంపెనీలో ఎంతో కొంత పార్ట్ ఓనర్షిప్ వస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ ప్రజలకు అందించే మహాద్భుతమైన మేలు కొన్ని కంపెనీస్లో ఓనర్షిప్. సో కనీసం 100 రూపాయలతో అయినా ఇనిషియేట్ అనేది తీసుకోమంటారు? తీసుకోమంటున్నాను విష్ణు గారు. ఒక్క అడుగుతో ప్రారంభించమంటారు? ఒక్క అడుగుతో స్టార్ట్ చేయండి, వేల మైళ్ళు ప్రయాణించు. ఎగ్జాక్ట్లీ, చాలా చక్కని మాట అది. ఒక్క అడుగు స్టార్ట్ చేయండి విష్ణు గారు. లంసమ్ అనుకోండి విష్ణు గారు, ఒకటేసారి స్టార్ట్ చేయాలంటే ఏక మొత్తంలో 5,000 ఒకసారి ఇన్వెస్ట్ చేసి, తర్వాత డబ్బులు ఉన్నప్పుడల్లా 500, 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళచ్చు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కనీసం మొత్తం 5,000. కొన్ని సెక్టోరియల్ ఫండ్స్లో 5,000 కంటే తక్కువ కూడా ఉంది. ఒక ఇన్వెస్ట్ 5,000తో స్టార్ట్ చేయచ్చు. 5,000 రూపాయలతో కూడా మీరు ఒకటేసారి కట్టి 30 నుంచి 40 కంపెనీలో పార్ట్ ఓనర్షిప్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు లంసం అని అంటున్నారు కదా, ఇప్పుడు ఎస్ఐపి అంటే నెలకు 500, 1,000 రూపాయలు, 2,000, 3,000. ఈ లంసం అనేది మన చేతిలో 1 లక్ష రూపాయలు, 2 లక్షలో, లేదంటే 5 లక్షలో ఒక్కసారిగా తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అంటారు. అంతే విష్ణు గారు, ఒక్కసారిగా కట్టేదాన్ని లంసం, ఏక మొత్తంలో కట్టేదాన్ని లంసం. అది 50 లక్షలైనా పర్లేదు, ఎంతైనా కట్టవచ్చు. ఓకే విష్ణు గారు, అది 5,000 కనీసం మినిమం. లంసం అనేది కనీసం 5,000 నుంచి ఉండాలి, రైట్. కొన్ని సెక్టోరియల్ ఫండ్స్లో కొన్నిట్లో తక్కువ కూడా ఉంది విష్ణు గారు. అయితే 5,000, 500 అనేది పెట్టుకోండి. అయితే విష్ణు గారు, ఇప్పుడు సిప్పు నెల నెల కడుతున్నాం. సపోజ్ మనం నెల కట్టాలంటే మనం బ్యాంక్కి మ్యాండేట్ ఇవ్వాలి, నా అకౌంట్లో నుంచి కట్ చేయండి అని మ్యూచువల్ ఫండ్కి మనం మ్యాండేట్ ఇస్తాం. అది ఈ మ్యాండేట్ ఎలక్ట్రానిక్ మ్యాండేట్ కావచ్చు, ఫిజికల్ మ్యాండేట్ కావచ్చు. అప్పుడు మనకు బ్యాంక్లో డబ్బులు లేకపోతే విష్ణు గారు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు మీకు ఎటువంటి పెనాల్టీ లేవు. అంటే మన అకౌంట్లో ఉండాల్సిన మినిమం బ్యాలెన్స్ అనేది, అంటే మనకి సొంతంగా మన వ్యక్తిగత ఖాతా ఏ బ్యాంకులో అయితే ఉంటుందో దాంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మినిమం బ్యాలెన్స్ అయితే నేను చెప్తున్నాను విష్ణు గారు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు మీకు పెనాల్టీ వేయవు. నెలకు 500 కడతామని ఒప్పుకున్నాము, 500 లేకపోతే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏమి పెనాల్టీ వేయవు. కానీ బ్యాంక్కి మనం మ్యాండేట్ ఇచ్చాం, ఏమని, నా అకౌంట్ నుంచి 500 కట్ చేయమని. ఆ మ్యాండేట్ మనం ఫెయిల్ చేయనప్పుడు అకార్డింగ్ టు ఆర్బీఐ రూల్స్ ప్రకారం బౌన్స్ ఛార్జెస్ పడతాయి. బౌన్స్ ఛార్జెస్ బ్యాంక్ వాళ్ళు మనకి బౌన్స్ ఛార్జెస్ వేస్తారు బ్యాంక్ వైపు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి కాదు. మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. కాకపోతే ఆ మంత్ మీరు 500 కడితే 30 నుంచి 40 కంపెనీల షేర్లు కొనడం ద్వారా మనకి యూనిట్స్ వస్తాయి కదా మ్యూచువల్ ఫండ్లో, ఆ యూనిట్స్ మనకి జమ కావు. జమ కావు. ఓకే విష్ణు గారు, అంటే
మనకి సంస్థ నుంచి పెనాల్టీ ఉండదు కానీ బ్యాంక్స్ నుంచి పెనాల్టీ ఉండదు. సపోజ్ ఒక ఇన్వెస్టరు సిప్ స్టార్ట్ చేశాడు, అతనికి మధ్యలో ఆర్థిక సమస్యలు వచ్చినాయి అనుకోండి విష్ణు గారు, సిప్ని ఒక 3 నెలలు పాస్ చేసుకోవచ్చు, ఆఫ్ పెట్టుకోవచ్చు, మెయిల్ చేస్తే మ్యూచువల్ ఫండ్ సంస్థకి మనం ముందే ఇన్ఫార్మ్ ఇంటిమేట్ ఇంటి ఒక 20 రోజులు ముందే, లేదంటే ఫిజికల్గా లెటర్ ఇచ్చిన నా యొక్క సిప్ 3 నెలలు ఆపండి అంటే ఆఫ్ చేస్తారు. అంటే మనకి యూనిట్స్ కేటాయించడం ఆపుతారు, యూనిట్స్ కేటాయించడం అప్పుడు బౌన్స్ ఛార్జెస్ కూడా బ్యాంక్ నుంచి పడవు. రైట్ రైట్, అంటే ముందుగానే బ్యాంక్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, బ్యాంక్కి అవసరం లేదు, మనం మ్యూచువల్ ఫండ్ సంస్థకి ఇస్తే వాళ్ళు బ్యాంక్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళ వైపు నుంచి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాళ్ళు ప్రజెంట్ చేయరు ఈసీఎస్. అప్పుడు మనకి బౌన్స్ ఛార్జెస్ పడవు. 3 నెలలు కాదు విష్ణు గారు, ఇప్పుడు కోవిడ్ టైంలో జాబ్స్ పోయినాయి కొంతమందికి, ఎక్కువ కాలం ఒక 6 నెలలు 1 ఇయర్ ఆపుకోవాలంటే సిప్ ఆపుకోవచ్చు. ఇలాగే మెయిల్ ద్వారా కానీ ఫిజికల్ లెటర్ ఇస్తే కానీ ఆగిపోతుంది. మరి ఇంతవరకు కట్టిన డబ్బులు ఏమవుతుంది, అవి మార్కెట్ యొక్క పరిస్థితులు అనుగుణంగా మార్కెట్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే అది వేస్ట్ కావు మనకి. ఇంకోటి ఏంటంటే విష్ణు గారు, సపోజు సిప్ పెంచుకోవచ్చా, మన ఆర్థిక పరిస్థితి బాగుంది పెంచుకోవచ్చు, మ్యాండేట్ మళ్ళీ ఎక్కువ 500 కట్టేది 1000 చేసుకోవచ్చా, చేసుకోవచ్చు. సిప్ తగ్గించుకోవచ్చా, తగ్గించుకోవచ్చు. కంప్లీట్గా ఆపుకోవచ్చా, ఆపుకోవచ్చు. పాస్ చేసుకోవచ్చా, చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఒక 6 మంత్స్ కట్టారు విష్ణు గారు, 10,000 కట్టారు, డబ్బు అవసరం ఉంది, వెనక్కి తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. ఒక్క లాకింగ్ పీరియడ్ ఈఎల్ఎస్ఎస్ అండ్ రిటైర్మెంట్ ఫండ్స్, చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్స్, ఈ 3 తప్ప మిగతా ఏ ఫండ్స్లో కూడా మీరు ఎప్పుడైనా డబ్బులు వెనక్కి స్కీమ్స్ తప్ప జనరల్గా మీరు వెనక్కి డబ్బు అవసరం ఉన్నప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. T+3 అంటే 4 వర్కింగ్ డేస్లో మీకు అకౌంట్లో వైట్ మనీ క్రెడిట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు, ప్యూర్ వైట్ ట్రాన్సాక్షన్స్. ఇన్వెస్టర్స్ ఎవరు క్యాష్ ఇవ్వద్దు ఎవరికి, ఎంత ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్, మొత్తం ప్యూర్ వైట్ ట్రాన్సాక్షన్స్ విష్ణు గారు. ఓకే విష్ణు గారు, మరి ఇప్పుడు నేను సిప్ ఇచ్చేటప్పుడు బ్యాంకు ఒక బ్యాంక్ ఇచ్చాను, ఫ్యూచర్లో వేరే బ్యాంకుకి అవి అకౌంట్ క్లోజ్ అయింది, వేరే బ్యాంకు మార్చుకోవచ్చా, బ్యాంకు చేంజ్ ఆఫ్ బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ మార్చుకోవచ్చు. దానికి ప్రీవియస్ బ్యాంక్ డీటెయిల్స్, కొత్తగా వచ్చే బ్యాంక్ డీటెయిల్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థకి ఇస్తే బ్యాంక్ చేంజ్ చేస్తారు. బ్యాంక్ ఎందుకు మార్చుకోవాలంటే విష్ణు గారు, మనం ఏ అకౌంట్ నుంచి అయితే కడుతున్నామో మనం డబ్బులు వెనక్కి తీసుకునేటప్పుడు ఆ అకౌంట్లోనే వేస్తారు, జమ అవుతుంటాయి, జమ అవుతాయి. సపోజ్ మనం 10 ఏళ్ళ తర్వాత ఆ అకౌంట్ సపోజ్ ఎందుకో మనం క్యాన్సిల్ చేసుకున్నామనుకోండి, మనం రాలేదు డబ్బులు అనుకుంటాం, అందుకని బ్యాంక్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకు ఏ అనే బ్యాంక్ వద్దనుకుంటే బి అనే బ్యాంక్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు, షిఫ్ట్ అవ్వచ్చు. అప్పుడు ఏ అనే బ్యాంక్ ప్రూఫ్, బి అనే బ్యాంక్ ప్రూఫ్ మీ పేరు మీద ఉన్నది, డాక్యుమెంట్స్ పెట్టి చేంజ్ ఆఫ్ బ్యాంక్ ఇవ్వాలి. అలాగే మరి నామినీ ఉంటుందా మ్యూచువల్ ఫండ్స్లో, ఇప్పుడు నేను కట్టాను నాకేమన్నా అయితే నామినీకి డబ్బులు వస్తాయా, నామినీ కంపల్సరీ ఉంటుంది మ్యూచువల్ ఫండ్, నామినేట్ చేసుకోవాలి మనం, ముందే చేసుకోవాలి. నాకేమైనా అయినప్పుడు నా నామినీకి యూనిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, వాళ్ళు వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలి. అలాగే ఏమైనా ప్రూఫ్ ఇస్తారా, మరి మ్యూచువల్ ఫండ్స్లో ఎల్ఐసిలో ఇన్సూరెన్స్లో బాండ్స్ ఉంటాయి, ఇక్కడ మనకి స్టేట్మెంట్ వస్తుంది. అంటే బాండ్ ఎందుకు ఉండదంటే ఎవ్రీడే మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్లో, స్టాక్ మార్కెట్ వర్కింగ్ డేస్లో మన ఫండ్ పెరగనన్న పెరుగుతుంది, తగ్గనన్న దొరుకుతుంది. అందుకని ఫిక్స్డ్ బాండ్ ఉండదు, స్టేట్మెంట్ ఉంటుంది. స్టేట్మెంట్ మనకి మెయిల్ పంపిస్తారు, ఆ మెయిల్ ప్రింట్అవుట్ తీసుకొని లామినేషన్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మన యొక్క నామినీకి కానీ మన ఫర్దర్ రిఫరెన్స్ కోసం ఉంటుంది విష్ణు గారు. అయితే గమనించాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రీడ్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ వెల్త్ క్రియేషన్, ఇన్ఫ్లేషన్ దాటి ముందుకెళ్ళడానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ స్టే ఫర్ లాంగ్ టర్మ్, బెస్ట్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ ఉండండి. ఓకే విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి అంటే ఎస్ఐపికి సంబంధించి ప్రేక్షకులు ఈ మధ్య రకరకాల డౌట్స్ని కూడా వాళ్ళు కింద వీడియోస్లో కామెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ఆ ఇన్పుట్స్ని ఇవాళ మీరు తీసుకొని రిసీవ్ చేసుకుని, సో ప్రేక్షకులందరికీ మరొకసారి కూడా డీటెయిల్గా క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు.